వెల్కమ్ టు నైన్ వైబ్స్. తెలంగాణను మునగొట్టింది, ప్రాజెక్టులు కట్టకుండా బంద్ చేసింది, సాగునీళ్లు రాకుండా చేసింది, సింగరేణి లాంటి కంపెనీలను ముంచింది కాంగ్రెస్ పార్టీనే. అప్పులు కట్టలేదని రైతులు ఇండ్ల తలుపులు బావులు కాడి మోటార్లను ఎత్తుకుపోయిన చరిత్ర ఆ పార్టీది అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గం అభ్యర్థి బల్క సుమన్, మంతని నియోజకవర్గం అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. సింగరేణి ఎవడమ్మిండు, పరిపాలన చేతగాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి కట్టలేక సింగరేణిలో కేంద్రానికి వాటను కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంత చేసి ఇప్పుడు ఫోజులు కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలే. రైతుల ముఖాలు ఇప్పుడెప్పుడెల్లా తెల్లబడుతున్నాయి, గడ్డకు పడే పరిస్థితి వస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు, రైతు బంధు, ధరణి పోర్టల్ వద్దంటూ గొడ్డలి భుజం మీద పెట్టుకుని బయలుదేరింది. జాగ్రత్త, తీయగా పుల్లగా మాట్లాడితే నమ్మి గోల్మాల్ కావద్దు. ఆలోచించకుండా ఆగమై ఓటేస్తే ఈ 5 ఏండ్లు పెద్ద దెబ్బ తలిగే అవకాశం ఉంది. ఆనాడు రైతులను ముంచిన కాంగ్రెస్ దొంగలకు ఓట్లు కాదా, డిపాజిట్లు కూడా రావద్దు. సూట్ కేసులు పట్టుకొని వచ్చే వారిని నమ్మకండి. సూట్ కేస్ గాళ్లు కావాలనా, పని కోసం తపన పడేవారు కావాలనా, ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలి. స్టే ట్యూన్డ్ నైన్ వైబ్స్.